తెలుగుదేశం పార్టీ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా దేశ దేవాలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమలలో స్వామివారికి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కనీసం సంతకం పెట్టకుండా గానీ జగన్మోహన్ రెడ్డి వారితో కలిసి వస్త్రాలు సమర్పించలేదు. జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయాలు పాటించకుండా మంత్రులతో హిందూ దేవాలయం మీద మాట్లాడడం, హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతుంటే దాడులు చేసే వారికి దొంగలను పట్టుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని, హిందూ దేవాలయాలు కాపాడుకునే బాధ్యత దేవులదే అని, ఈ రోజు పెద్దాపురం మరిడమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, ప్రభుత్వం ప్రాధాన్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు తిట్టడం తప్ప వేరే పని లేదన్నారు. మరిడమ్మ అధికారిని మొక్కోవడం జరిగింది. అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రాధాన్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం తప్పించి రెండో ప్రాధాన్యత లేదు, అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం అరకవరకు చేయడం జరుగుతుంది. సంక్షేమం కూడా మన ఆయన ఇచ్చిన డబ్బుల్ని ట్యాక్స్ రూపాన కూడా ఆయన లాగేయడం జరుగుతుంది. ఓ పక్కనేమో డబ్బులు సంక్షేమం ఇస్తానని చెప్తున్నాడు, కానీ ఓ పక్కనేమో రెండో చేతితోటి మరి ట్యాక్స్ కూడా తీసుకుని ట్యాక్స్ ద్వారా పేద ప్రజలను కొట్టడం జరుగుతుంది. ఇవాళ డీజిల్ పెట్రోల్ జరిగి పెరిగినాయి, గ్యాస్ పెరుగుతుంది, ఆర్టీసీ రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ ఉల్లిపాయ ధర 50 రూపాయలు పెరిగిపోయింది. అంటే నిత్యావసర వస్తువులు డీజిల్ పెరిగితే అన్నీ పెరుగుతాయి. అలాగే ఇవాళ ప్రభుత్వం కూడా నియంత్రణ లేదు, ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో లేదు. కనీసం ఇవాళ కరోనాను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి కనపట్టలేదు. విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిలో ఎక్కడ కూడా గాలి కుదిరి ఎవరి పాటలు ఆట పడమని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గాలి కుదిరేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ పేద ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. వైద్యం అందదు, ఇలా గ్యాస్, ఇలా ఎవరైనా కరోనా వైరస్ వస్తే మరి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి ఇవాళ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఉండదు. వేళ ప్రజలందరూ కూడా ఎవడింట్లో వాడుండి భయాందోళనతో ఇవాళ కాలక్షేపం చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ వాళ్ళ మంత్రివర్గం మా నానిగారు మాట్లాడటం కానీ, కనవ ఇతర మంత్రులు మాట్లాడటం కానీ, స్పీకర్ కూడా మాట్లాడటం చూస్తుంటే చాలా దురదృష్టకరం. ఇలా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతులు ఎక్కడా లేదు. అన్ని వర్గాలు అన్ని పార్టీలు అందరూ కూడా చెప్తున్నారు, చెప్పినా ఎక్కడ పట్టించుకోడు. ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి కనపట్టలేదు. అంటే నీ మాట ఎంటర్లేదా మంత్రులు, లేకపోతే నువ్వే మాట్లాడింటావా అని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో మరి కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ప్రజాస్వామ్యం పక్కకు పోతుంది, ప్రజాస్వామ్యం అణగదొక్కుతుంది, రాజ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మతాలన్నీ కూడా అన్ని మతాలు సమరస్యం కాపాడటం పోయి మతాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దారుణంగా దాడులు జరుగుతున్నాయి. అలాగే ఒక పక్కన ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఇవాళ తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి,